హాయ్ వివర్స్, మనకి 94 నుంచి 2019 వరకు జరిగిన సైకాలజీకి సంబంధించిన అన్ని బిట్లు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను వివరణాత్మకంగా. వాటిలో భాగంగా ఇప్పుడు మనము ఎజ్జిటికి సంబంధించి 18/1/2019 జరిగిన సైకాలజీ పేపర్కి సంబంధించిన అంశాలను గురించి ఇప్పుడు మనము ప్రస్తావించుకుందాం. ఓకేనా? ఈ వీడియో ఏ విధంగా ఉందో మీరు కూడా కామెంట్ బాక్స్లో పొందుపరచడానికి ప్రయత్నం చేయండి. మీకు బాగున్నాయంటే ఇంకా చెప్పడం కోసం బాగా ప్రయత్నం చేస్తాము. ఒకవేళ మైనస్లు ఏమైనా ఉంటే సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అయితే ఈ బిట్లన్నీ కూడా వివరణాత్మకంగా అందించడం కోసం ప్రయత్నం చేస్తాను నాకున్న అనుభవంతో. ఓకేనా? చూడండి ఒక్కసారి, టెట్కమ్ టీఆర్టీకి సంబంధించి ఎజ్జిటి 18/1/2019 ఉదయం జరిగిన పేపర్లో సైకాలజీ బిట్ల గురించి ఇప్పుడు ప్రస్తావించుకుందాం. ఓకేనా? మొట్టమొదటిగా తీసుకున్నట్టయితే జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా జరుగుతుంది. జ్ఞానేంద్రియ వికాసం ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్తో కానీ పోల్చినట్లయితే శైశవ దశలో జ్ఞానేంద్రియ వికాసం వేగంగా జరుగుతుంది. అంటే ఈ దశలో శారీరకంగాను, అలాంటి శారీరక పెరుగుదల కావచ్చు, వికాసం కావచ్చు, వేగవంతంగా జరగడానికి అవకాశం ఉంటుంది. మనం ఎలా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందంటే, మానవ జీవితంలో అత్యంత పెరుగుదల వేగంగా ఉండే మొట్టమొదటి దశ ఏ దశ అంటే శైశవ దశ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే దశ ఏ దశ అంటే శైశవ దశ. నవజాత శిశువు కూడా ఈ దశలోనే భాగమనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఇంకొక విషయం ఏమి గమనించాలి అంటే, మానవ జీవితంలో బాగా పెరుగుదలయ్యే దశ అని కౌమార దశ ఇక్కడ కానీ ఇచ్చినట్టయితే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యవన కౌమార దశలో కూడా మానవ అంటే జ్ఞానేంద్రియ వికాసం బాగా జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ 4 ఆప్షన్స్తో పోల్చినప్పుడు మొట్టమొదటిగా అత్యంత పెరుగుదల జ్ఞానేంద్రియ వికాసం జరిగే దశ ఏ దశ అంటే శైశవ దశ అనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? ఈ దశకు సామెత కూడా ఉంది. మ్రొక్కై వంగనది మ్రాణై వంగున అనే సామెత కూడా శైశవ దశకు ఉందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్, ఓకేనా, సరైన ఆన్సర్ ఏంటి? శైశవ దశ. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టు పూర్వబాలిదశ. పూర్వబాలిదశ 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉండే దశ ఏ దశ అంటే పూర్వబాలిదశ. ఓకేనా? ఈ దశ శైశవ దశ వలె వేగంగా శారీరక వికాసం జరగదు, కొంచెం తగ్గుద్ది అన్నమాట. ఓకేనా? దీన్నే పూర్వ పాఠశాల దశ అంటారు, దీన్నే పూర్వ ముఠా దశ అంటారు, దీన్నే వాగుడుకాయ దశ అంటారు, దీన్ని ప్రశ్నించే వయస్సు అని కూడా అనడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అలాంటిది పూర్వబాల్య దశ. నెక్స్ట్ కానీ ఉత్తర బాల్య దశ కానీ తీసుకున్నట్టయితే ఇది పాఠశాలకు వెళ్ళే ఎన్ని సంవత్సరాలకు మనము 6 సంవత్సరాలకి, 6 నుంచి 12 సంవత్సరాల వరకు ఉండే దశ ఏ దశ అంటే ఉత్తర బాల్య దశ. ఈ దశ మధ్యలోనే యవనారంభ దశ కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ దశలో శారీరక పెరుగుదల వికాసం స్థిరంగా ఉంటుంది. ఈ దశని మనం ఏమంటాయంటే పాఠశాల దశ అంటారు. ఈ దశని మనం ఏమంటాయంటే ముఠా దశ అని కూడా అనడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ దశలో వచ్చే ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఉద్వేగ కెథార్సిస్ అనేటువంటిది ఒకటి వస్తుందన్నమాట. అంటే ఉద్వేగ కెథార్సిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా అడుగుతున్నాడు. ఉద్వేగ ఒత్తిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడాన్ని ఏమంటారంటే ఉద్వేగ కెథార్సిస్ అనడానికి అవకాశం ఉంటుంది. అంటే శిశువు తన ఉద్వేగాలను నియంత్రించుకోవడమే ఉద్వేగ కెథార్సిస్ అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కానీ పూర్వ కౌమార దశంగా తీసుకున్నట్టయితే దీన్ని టీనేజ్ దశ అంటారు, టీనేజ్ దశ అని కూడా అంటారు. దీన్ని ఒత్తిడి వయస్సు అంటారు, దీన్ని కిశోర ప్రాయ వయస్సు అంటారు, దీన్ని సందిగ్ధ వయస్సు అనడానికి అవకాశం ఉంటుంది. ఇది మామూలుగా తీసుకున్నట్టయితే 13 నుంచి 21 సంవత్సరాల వరకు అయితే మాత్రం పూర్వ ఉత్తర 2 కలిపి ఉంటాయి. పూర్వ కౌమార దశ అయితే 17 సంవత్సరాల వరకు ఉంటుందనే విషయాన్ని గమనించాలి. 13 నుంచి 17 ఈ దశలో ప్రేమ అనేటువంటిది ఉంటుంది, అలాగే నాయికారాధన అనే లక్షణాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ దశను బాలమనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరే అంటే బాలమనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడైన స్టాన్లీ హాల్ ఒక మాట అన్నాడు, ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్న దశే కౌమార దశ అన్నాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట కౌమార దశ. ఓకేనా? మొత్తానికి ఫస్ట్ బిట్టుకి ఆన్సర్ ఏంటంటే శైశవ దశ అనేటువంటిది ఆన్సరు. జ్ఞానేంద్రియ వికాసం బాగా జరిగే దశ, ఎక్కువగా అభివృద్ధి చెందే దశ. ఓకేనా? నెక్స్ట్ కానీ తీసుకుంటే తారండైకి యొక్క CAVD ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడం కోసం ఉపయోగిస్తారు అన్నారు. CAVD అనే ప్రజ్ఞా పరీక్ష దేన్ని మాపనం చేయడానికి ఉపయోగిస్తారంటే మానసిక సామర్థ్యాలను మాపనం చేయడం కోసం వినియోగిస్తారన్నమాట. సహజ సామర్థ్యాలు కాదు, శారీరక సామర్థ్యాలు కాదు,
వైఖరులు కాదు. కానీ ఇక్కడ మనం బిట్టుకు ఆన్సర్ చెప్పుకునేటప్పుడు మానసిక సామర్థ్యాల సంబంధించిన ఆ సిఏవిడి గురించి బాగా వివరించుకుందాం. ఇది ఒక ప్రజ్ఞా పరీక్ష, ఇది ఒక శాబ్దిక పరీక్ష కూడా. శాబ్దిక అంటే అర్థం ఏమిటో మీకు తెలుసు, అక్షరాస్యత ఉన్న వాళ్ళకి ఉపయోగించే పరీక్షలు ఏమంటారంటే శాబ్దిక పరీక్షలు అనడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఒక శాబ్దిక పరీక్ష. అయితే ఈ సిఏవిడిని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే థారండైకు. ఈయన యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో ప్రతిపాదిస్తారనే విషయం మీకు అందరికీ తెలిసిందే. అసలు సిఏవిడి అంటే ఏమిటో మనం పూర్తి విస్తరణ తెలుసుకుందాం. సి అంటే ఏంటంటే కాంప్లెషన్ ఆఫ్ సెంటెన్స్ అంటారు, దీన్ని వాక్యపూర్ణము అంటారు. అలాగే ఏ అంటే అర్థం ఏంటంటే అర్థమాటిక్, దాన్ని అంకగణితము అంటారు. అలాగే వి అంటే అర్థం ఏంటంటే వొకాబులరీ, వొకాబులరీ అంటే అర్థం ఏంటంటే పదజాలము అంటారు. డి అంటే అర్థం ఏంటంటే డైరెక్షన్స్, వాటిని నిర్ణయ అంటే నిర్దేశాలు అని కూడా అంటారు. ఈ పై నాలుగు అంశాలకు సంబంధించి ఏం చేస్తారంటే ప్రశ్నలు ఉంటాయి, ఆ ప్రశ్నలకు మనం ఇచ్చే దాన్ని బట్టి మన యొక్క ప్రజ్ఞను మాపనం చేస్తారు. అదే థారండైకి యొక్క సిఏ విడి అనే విషయాన్ని మనము గమనించాలి. ఓకేనా? ఇంకా మూడు ఆప్షన్స్ గురించి పెద్దగా మనకు పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ క్లియరెన్స్గా సిఏవిడి గురించి మనం ప్రస్తావించుకుందాం. నెక్స్ట్ ఇతరులు వారు ఉన్న పరిస్థితులలో, ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో, ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటం అనేటువంటిది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఏ విశేషకానికి సంబంధించింది అంటే సహానుభూతి అనే విశేషకానికి సంబంధించింది. అంటే ఎట్లా ఉన్నారు ఆలోచించి ఎలా అనుభవిస్తారు ఊహించగలిగే సామర్థ్యాన్ని ఏమంటారంటే సహానుభూతి అనడానికి అవకాశం ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ బిట్. అయితే మనం దీని గురించి చెప్పుకునే ముందు ఈ ఉద్వేగాత్మ ప్రశ్న అనేటువంటిది, ఓకేనా, ఈ ఉద్వేగాత్మ ప్రజ్ఞ అనేదాన్ని మొట్టమొదట ఎవరు దీన్ని గుర్తించారంటే 1985 వెయిన్ లియోన్ పెయిన్ అనే ఒక వ్యక్తి తన పిహెచ్డి గ్రంథంలో ఈ ఉద్వేగాత్మ ప్రజ్ఞ అనే మాటను వినియోగించాడు. అయితే ఈ ఉద్వేగాత్మ ప్రజ్ఞకు సంబంధించి 1990 జాన్ మేయరు, పీటర్ సలోవే అనే ఇద్దరు అమెరికన్ ప్రొఫెసర్స్ ఏం చేశారంటే ఒక వ్యాసం రాశారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టారనమాట. అయితే ఆ తర్వాత కాలంలో 95 ఏం చేసిందంటే ఒక ఆయన ఎవరు, డేనియల్ గోల్మెన్ అనే వ్యక్తి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అని చెప్పి పేరు పెట్టేశాడు. ఆ విధంగా ఉద్వేగాత్మక ప్రజ్ఞకి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది. ఆ గోల్మెన్ ఏం చేశాడంటే ఒక మిశ్రమ నమూనాను ఏర్పాటు చేశాడు. ఆ మిశ్రమ నమూనా ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో 5 విశేషకాలు ఉన్నాయి, వాటిలో 25 నైపుణ్యాలు ఉన్నాయి. ఆ 5 విశేషకాలలో ఒక భాగమే సహానుభూతి అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ సహానుభూతి అంటే అర్థం ఏంటంటే ఇతరులు ఏ విధంగా ఉన్నారో, ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అని గుర్తుపెట్టుకోవాలి. సానుభూతి అంటే వాళ్ళ పట్ల మనం చూపే దయా కరుణ. సాంఘిక నైపుణ్యాలు అంటే సాంఘికంగా కొన్ని నైపుణ్యాలు ఉంటాయి, ఆ నైపుణ్యాలు కాబట్టి వ్యక్తింతర నైపుణ్యాలు అంటే ఒక వ్యక్తిలో ఉండే నైపుణ్యాలు. కానీ సహానుభూతి అనేటువంటిది, దీన్ని బట్టి మీరు బాగా అర్థం చేసుకోవాలంటే ఆ 25 నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిలో ఉంది. అప్పుడు పెట్టుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన వ్యక్తి ఎవరు, గోల్డ్ మెన్. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యక్తి విజయం సాధిస్తున్నాడే అంటే విజయానికి 80% ఉద్వేగాత్మక ప్రజ్ఞ అయితే 20% సాధన ప్రజ్ఞ ఉపయోగపడుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ మాట కూడా డేనియల్ గోల్మెన్ అనే వ్యక్తి చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే సహనంగా లేకపోతే ఎంత సబ్జెక్ట్ చెప్పినా కానీ మనం ఫెయిల్యూర్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి అతని యొక్క ప్రధాన భావన. ఓకేనా? నెక్స్ట్ భాషా సంబంధ వైకల్యం ఏమిటంటే ఫస్ట్ ఆప్షను డిస్పేషియా అనేటువంటిది. అంటే అర్థం ఏంటంటే మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే పేస్ చేయలేకపోవడం. అంటే ఏదైనా ఒక విషయాన్ని విని అర్థం చేసుకోవడము, తిరిగి మాట్లాడడంలో వైకల్యం ఉంటే దాన్ని ఏమంటారంటే డిస్పేషియా అంటారు. అంటే పేస్ చేయలేకపోవడం, అతను చెప్పింది మనం అవగాహన చేసుకోలేకపోవడం, దాన్ని మనం ఏమనడానికి అవకాశం ఉంటుందంటే సంభాషణ వైకల్యం అనడానికి అవకాశం ఉంటుంది. ఆ భాషణ వైకల్యం ఏంటంటే సంభాషణ వైకల్యము, దాన్ని విని అర్థం చేసుకోవడంలో కావచ్చు, తిరిగి మాట్లాడడంలో కావచ్చు, ఇక్కడ భాషా సంబంధం అనే వైకల్యం కలిగి ఉన్నారు. కాబట్టి దీనికి సరైన సమాధానం డిస్పేషియా అనే విషయాన్ని గమనించాలి. అలాగే మిగతా 3 ఆప్షన్స్ కానీ గమనించినట్లయితే డిస్గ్రాఫియా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది వ్రాత సంబంధమైన వైకల్యం. గ్రాఫియా అక్కడ ఉంచుకోండి సమాధానం. గ్రాఫియా అంటే వ్రాత అనే అర్థం అన్నమాట. అంటే చూసి తప్పులు రాయడము. ఓకేనా? అంటే చూసి తప్పులు రాయడంలో కొన్ని వైకల్యం ఉంటే దాన్ని ఏమంటారంటే డిస్గ్రాఫియా అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డిస్సు కాలిక్యూరియా
కాల్కూరియా అంటారు దీన్ని. దాని అర్థం ఏమిటంటే అంకెలు కావచ్చు సంఖ్యల భావన అర్థం చేసుకోవడంలో వైకల్యం ఉంటే దాన్ని ఏమంటారంటే, మొత్తానికి గణిత సంబంధమైన వైకల్యం ఉంటే దాన్ని ఏమంటారంటే డిస్కాల్కూరియా అనడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే 17 అనే అక్షరాన్ని ఒకనా అంకిని 71 అని రాయడానికి అవకాశం ఉంటుంది. అంటే గణిత సంబంధమైన వైకల్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లోపంతో ఉంటారు అనే విషయాన్ని గమనించాలి. గణితం అంటే డిస్కాల్కూరియా. ఓకేనా? డిస్లెక్షియా. డిస్లెక్షియా అంటే అర్థం ఏంటంటే చూసి చదవడంలో వైకల్యం వస్తే, అంటే రీడింగ్ చేయడంలో వైకల్యం వస్తే దాన్ని డిస్లెక్షియా అనడానికి అవకాశం ఉంటుంది. ఈ నాలుగు చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాము. మొత్తానికి భాషా సంబంధమైన వైకల్యం ఏమిటంటే డిస్పేసియా అనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకుంటే ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్యలలో విషయాలు నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు. ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది పియాజే సంజ్ఞానాత్మక వికాసం అనేటువంటి సరైన సమాధానం. ఇక్కడ మనం ఎలా చేసుకోవాలంటే సంజ్ఞానము అంటే ఏమిటో తెలుసుకుంటే మనకు అర్థమైపోద్ది. సంజ్ఞానము అంటే ఒక వ్యక్తి తన గురించి తన పరిసరాల గురించి తెలుసుకుని అవగాహన చేసుకోవడమే సంజ్ఞానాత్మకత అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. అట్లా అర్థం చేసుకుంటే మనం ఈ బిట్టుకు ఆన్సర్ పెట్టవచ్చు. ఈ సంజ్ఞానత్వ వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన జీన్ పియాజే అనే అతను దీన్ని ప్రతిపాదించడం జరిగిందనమాట. ఈ జీన్ పియాజే ప్రకారం మొత్తం కూడా ఎన్ని ఉన్నాయంటే దీంట్లో దశలు, ఈయన దశల ప్రకారం నాలుగు దశలు ఉన్నాయి. ఇంద్రియ చాలక దశ, దీన్ని జ్ఞానేంద్రియ చలన దశ అంటారు. అది 0 నుంచి 2 సంవత్సరాలు, అంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు. అలాగే పూర్వప్రచార దశ 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే మూర్త ప్రచారక దశ 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. అమూర్త ప్రచారక దశ, దానికి మరో పేరు నీత ప్రచారక దశ అంటారు. అది 11 నుంచి ప్రారంభమై పోయేదని దశ వరకు కూడా పోతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సంజ్ఞానాత్మక వికాసం అంటే మీకు అర్థమైందనే భావన. అంటే దీని గురించి ఇంకా క్లియరెన్స్గా తర్వాత చెప్పుకునే మోడల్ పేపర్స్లో రావడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు పూర్తిగా వివరించుకుందాం. నెక్స్ట్ బ్రూనర్ బోధనా సిద్ధాంతంగా తీసుకున్నట్లయితే ఈ దీని యొక్క ప్రధాన సారాంశం ఏమిటంటే ఏ అంశం మూలసూత్రమైనా ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని చెప్పే సిద్ధాంతాన్ని ఏమంటే బ్రూనర్ బోధనా సిద్ధాంతం అనడానికి అవకాశం ఉంటుంది. అలాగే తారండేక్ యొక్క యత్నదోష అభ్యాస సిద్ధాంతం యొక్క సారాంశంగా తీసుకున్నట్టయితే ప్రయత్నాల సంఖ్య పెరిగేకుంది, యత్నాల సంఖ్య పెరిగేకుంది, దోషాల సంఖ్య తగ్గడాన్ని ఏమంటారంటే యత్న ప్రయత్న దోష అభ్యాస సిద్ధాంతం అనడానికి అవకాశం ఉంటుంది. అలాగే కోల్బర్గ్ నైతిక వికాసాన్ని కనుక తీసుకుంటే నైతిక వికాసము అంటే అర్థం ఏంటంటే ఇతర వ్యక్తుల పట్ల మనం ప్రవర్తించే తీరు లేదా సాంప్రదాయాన్ని ఏమంటారంటే నైతికత అనడానికి అవకాశం ఉంటుంది. ఈయన ఏం చేశారంటే కోల్బర్గ్ లారెన్స్ కోల్బర్గ్ అని అతను ఏం చేశారంటే 3 నైతిక స్థాయిలను వివరించాడు. ప్రతి స్థాయిలో 2 దశలు ఉంటాయి. మన స్థాయిలు ఏమిటంటే పూర్వ సాంప్రదాయ స్థాయి, ఇది 4 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. సాంప్రదాయ స్థాయి 11 నుంచి 13 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉత్తర సాంప్రదాయ స్థాయి 14 నుంచి 15 దశ వరకు ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఓకే, దాన్ని బట్టి కొంచెం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టే ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ ఇంటెలిజెన్స్ క్వోషియంట్ అంటారు. ఓకేనా? ప్రజ్ఞాలబ్ధిని సూచించేది ఏమిటంటే వ్యక్తుల యొక్క మానసిక వికాసాన్ని గురించి తెలియజేస్తుంది అన్నమాట. ఓకేనా? అందుకే ఈ ప్రజ్ఞాలబ్ధికి ఐక్యూ సూత్రం కూడా ఉంది. MA/CA x 100 అని చెప్పి కూడా ఉంటుంది. దాన్ని మనం ఏమంటారంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు, శారీరక వయస్సుకు మరో పేరు వాస్తవిక వయస్సు అంటారు, x 100 అనమాట. అసలు ప్రజ్ఞాలబ్ధి అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సుకు శారీరక వయస్సుకు ఉండే నిష్పత్తిని 100 చేత గుణింతగా వచ్చే లబ్ధాన్ని ఏమంటారంటే ప్రజ్ఞాలబ్ధి అనడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రజ్ఞాలబ్ధి ద్వారా మానసిక వికాసాన్ని కొలవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. విలియం స్టెర్న్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ప్రజ్ఞాలబ్ధి అనే భావన ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ వ్యక్తంతర భేదాలు కానీ తీసుకున్నట్టయితే వివిధ వ్యక్తుల మధ్య ఉండే భేదాలను ఏమంటారంటే వ్యక్తంతర భేదాలు. అంటే ఇద్దరు కావచ్చు, ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తుల మధ్య ఉండే భేదాలను ఏమంటారంటే వ్యక్తంతర అంటారు. అది వ్యక్తంతరగత అంటే తీసుకుంటే ఒకే వ్యక్తిలో వివిధ అంశాల మధ్య ఉండే భేదాలను ఏమంటారంటే వ్యక్తంతరగత భేదాలు అంటారు. అలాగే శారీరక వికాసం అంటే మనకు తెలిసింది శారీరక పరంగా వచ్చే వికాసాన్ని ఏమంటారంటే శారీరక వికాసం అనడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి ప్రజ్ఞాలబ్ధి అనేది వ్యక్తి యొక్క మానసిక వికాసాన్ని గురించి ప్రస్తావిస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకున్నట్లయితే మూర్తిమత్వ వికాసంలో జననపూర్వ మరియు జననాంతర కారకాలుగా పనిచేసేది ఏమిటన్నారు. ఓకేనా? ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వంలో జననపూర్వ అంశాలు ప్రభావితం చేస్తాయి, జననాంతర అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో కానీ తీసుకున్నట్లయితే తల్లిదండ్రుల వైఖరి అనేటువంటిది జననపూర్వ జననాంతర కారకంగా పనిచేస్తుందనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే పుట్టక పూర్వమే కొంతమందికి తల్లిదండ్రుల వైఖరి ఉంటుంది. అంటే కొంతమంది అబ్బాయి కావాలనుకుంటారు, కొంతమంది అమ్మాయి కావాలనుకుంటారు, కొంతమంది అంటే తల్లిదండ్రులనే వైఖరి ఉందన్నమాట. కొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే అమ్మాయికి మాత్రం
కొన్ని రోజులు పిల్లలు ఉండకూడదు అనుకుంటారు, అబ్బాయి మాత్రం తొందరగా పిల్లలు పుట్టాలనుకుంటారు అంటే ఇక్కడ వైఖరి ఉంది. పుట్టిన తర్వాత కూడా అబ్బాయి పుట్టాలనుకున్నప్పుడు అమ్మాయి పుట్టినప్పుడు, అమ్మాయి పుట్టాలనుకున్నప్పుడు అబ్బాయి పుట్టినప్పుడు, ఇలాంటి కొన్ని కారణాలు తల్లిదండ్రుల వైఖరి అనేటువంటిది మూర్తిమత వికాసంలో ప్రధానంగా పనిచేస్తుందనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. అదే ఇంకొక ఆప్షన్గా తీసుకున్నట్టు తల్లిదండ్రుల తల్లి ఆహార అలవాట్లు, ఇది పుట్టక పూర్వమే పిల్లవాడి మీద ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరిసరాలు పుట్టిన తర్వాత తల్లి శారీరక ఆరోగ్యం పుట్టక ముందు, కానీ తల్లిదండ్రుల వైఖరి అనేటువంటిది పుట్టుక ముందు మరియు పుట్టుక తర్వాత వస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ గాని తీసుకున్నట్టే రమా ఉమ సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారిద్దరు, కానీ రమ ఉమ కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి కారణం ఏమిటంటే సహజ సామర్థ్యము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు సహజ సామర్థ్యము అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఏదో ఒక రంగంలో ఉండే నిర్దిష్టమైన లేదా ప్రత్యేక సామర్థ్యాన్ని ఏమంటారంటే సహజ సామర్థ్యము అంటారు. ఆ సామర్థ్యం ఆమెలో ఉండడం వలనే ఆమె కంటే కూడా, ఓకేనా, రమ కంటే కూడా ఉమే సంగీతంలో బాగా రాణించగలుగుతుంది అనే విషయాన్ని గమనించాలి. సచిన్ టెండూల్కర్ క్రికెట్ బాగా ఆడగలడు, చిరంజీవి నటనలో బాగా చూపగలడు, అంటే దాంట్లో ఉన్న ప్రత్యేక సామర్థ్యమే వాళ్ళు ఆ రంగం వైపు నడిపించడానికి అవకాశం కలుగుతుందనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, అభిరుచి కూడా మనం కొంచెం ఆన్సర్ పెట్టడానికి కూడా తప్పు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అభిరుచి కూడా దానికి అనుగుణంగా ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి ఒక విషయం పట్ల ఇష్టపూర్వకంగా లేనమయ్యే మానసిక ధోరణి ఏమంటారంటే అభిరుచి. మన పై బిట్టు ప్రకారం కూడా ఆ ఊమకి రమ కంటే కూడా సంగీతం మీద అభిరుచి ఉండొచ్చు కదా అనే భావన కూడా వస్తుంది. కానీ పూర్తిగా చూస్తే దానికి కారణం ఏంటంటే సహజ సామర్థ్యం అనే విషయాన్ని మనము గమనించాలి. ఇంకా ప్రజ్ఞ అంటే ఒక వ్యక్తికి ఉండే తెలివితేటలు ఏమంటారంటే ప్రజ్ఞ అంటారు. వైఖరి అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువు పట్ల కావచ్చు, మనుషుల పట్ల కావచ్చు, సిద్ధాంతం పట్ల కావచ్చు ఒక వ్యక్తికి ప్రత్యేకంగా ఉండే అభిప్రాయాలను ఏమంటారంటే వైఖరులు అనడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇక్కడ సంగీతంలో ఆ అమ్మాయి బాగా రాణిస్తుందంటే సహజ సామర్థ్యం, ఆ అమ్మాయికి దాని మీద ప్రత్యేక సామర్థ్యమే ఆ రంగంలో రాణించడానికి అవకాశం కల్పిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ గాని తీసుకున్నట్టే పావులో ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేటువంటిది ఏంది అన్నాడు. నిబంధన జరిగినా నిబంధన జరగకపోయినా ఆహారం అనేది ఏంటిది ఎప్పుడు కూడా నిర్ణీబంధిత ఉద్దీపన అనే విషయాన్ని గమనించాలి. నిర్ణీబంధిత ఉద్దీపనకు మరో పేరు ఏంటంటే యూసిఎస్ అంటారు, అన్కండిషనల్ స్టిమ్యులస్ అంటారు. దానికి మరో పేరు ఏమిటంటే సహజ ఉద్దీపన అనడానికి అవకాశం ఉంటుంది. ఆహారానికి లాలాజలం ఉండాలని ఏమంటారంటే నిర్ణీబంధిత ప్రతిస్పందన అంటారు. దాన్ని యూసిఆర్ అన్కండిషనల్ రెస్పాన్స్ అంటారు, దాన్ని సహజ ప్రతిస్పందన అంటారు. అదే ఆహారం గంట జోడిస్తే ఓన్లీ గంటకే లాలాజలం స్రవించిందనుకో ఆ గంటను ఏమంటారంటే నిబంధిత ఉద్దీపన అంటారు, దాన్ని సిఎస్ అంటారు, దాన్ని అసహజ ఉద్దీపన అంటారు. ఓకేనా? ఆ గంటకు లాలాజలం స్రవిస్తే నిబంధిత ప్రతిస్పందన అంటారు, దాన్ని సిఆర్ అంటారు, దాన్ని అసహజ ప్రతిస్పందన అంటారు. మొత్తానికి ఆహారం ఎప్పుడు కూడా సహజ ఉద్దీపనగానే గుర్తుపెట్టుకోండి, గంట అనేటువంటిది అసహజ ఉద్దీపనగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఉన్నత క్రమం చేసేటప్పుడు గంట కూడా సహజ ఉద్దీపనగా మారడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ గాని తీసుకుంటే డిఏటి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంత అన్నాడు. దాంట్లో ఉన్న సామర్థ్యం ఇది అవగాహన సామర్థ్యంతో రాదు, మనం ఎప్పుడు కూడా మెమరీ పదంలో ఉంటే రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి సరైన సమాధానం 8 అనేటువంటి సరైన సమాధానం. ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే డిఏటిని రూపొందించింది ఎవరు అంటే జార్జ్ బిన్నెట్, హెరార్డ్ ఫోర్డు, వెస్మ్యాన్, హీషోరు అనే అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే 8 సహజ సామర్థ్య పరీక్షలను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది ఒక బహుళ సామర్థ్యాలను గుర్తించే పరీక్ష అనమాట. ఆ 8 కానీ ఒకసారి గుర్తించినట్టయితే మనము శాబ్దిక వివేచనము, సంఖ్యా సామర్థ్యము, అమూర్త వివేచనము, అలాగే ప్రాదేశిక స్థాన సంబంధము, అలాగే యాంత్రిక వివేచనము, అలాగే గుమస్త సామర్థ్యం అంటే వేగం ఖచ్చితత్వం చూస్తూ ఉంటారా, అలాగే భాషా దోషాల గుర్తింపు, అలాగే భాషా వాడకంలో వ్యాకరణ దోషాల గుర్తింపు, ఇలా 8 సహజ సామర్థ్య పరీక్షలు ఉంటాయి. వాటిని ప్రవేశపెట్టింది ఎవరంటే జార్జ్ బిన్నెట్, అలాగే హెరార్డ్ ఫోర్డ్, విష్మాను, శీషోరు. అంటే డిఏటీలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే పరీక్షలు 8 ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ గాని తీసుకున్నట్టే భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఏదంటే మొట్టమొదట ప్రాగ్భాషా దశ అనడానికి అవకాశం ఉంటుంది. ప్రాగ్భాష అంటే అర్థం ఏంటంటే ఏడవడము, కేరింత లాంటి కొన్ని ఇంగితాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఆ ఇంగితాలు ఉపయోగిస్తూ ఉంటే కొన్ని నెలల తర్వాత ఏడవడం అనే సంకేతం ఆగిపోద్ది. ఏడవడం అనే సంకేతం ఆగిన తర్వాత కేరింతలు మొదలవుతాయి. ఆ కేరింతల ద్వారానే మనకి సంభాషణ నైపుణ్యాల సామర్థ్యం వస్తుంది. అదే ప్రాగ్భాష దశగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అత్త అలా అంటూ తాత అత్త అలాంటి పదాలు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మొత్తానికి ఇక్కడ భాషా వికాసం మొట్టమొదటి దశ ఏమిటంటే ప్రాగ్భాషా దశ అనే విషయాన్ని మీరు గమనించాలి.
నెక్స్ట్గా తీసుకుంటే రక్షక తంత్రాలు అనే భావన ప్రవేశపెట్టిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరని అడిగాడు. దాన్ని ప్రవేశపెట్టిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈయన ఆస్ట్రియా దేశానికి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన రక్షక తంత్రాలు ప్రవేశపెట్టారని మాత్రం గుర్తుపెట్టుకోండి. అసలు రక్షక తంత్రము అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఉద్రిక్త పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వాటిని తట్టుకోవడానికి ఉపయోగించే అచేతన ప్రక్రియలు ఏమంటారంటే రక్షక తంత్రాలు అంటారు. ఈ రక్షక తంత్రాలు ఏం చేస్తాయంటే మనిషి యొక్క చిన్న భిన్నం కాకుండా చూడడానికి అవకాశం కనిపించింది. రక్షక తంత్రాలు వీటిని ఎక్కువగా ఉపయోగించుకున్నా కానీ మనిషి ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయానికి గమనించాలి. మొత్తానికి రక్షక తంత్రాలు ప్రవేశపెట్టిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? అలాగే దీనికి సంబంధించిన కార్ల్ యుంగ్ను కానీ తీసుకుంటే ఈయన స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇది ఏం చేశాడంటే సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి వ్యక్తులను రెండు రకాలుగా వర్గీకరించాడు. బహిర్వర్తనలు, అంతర్వర్తనలు, తర్వాత కాలంలో మళ్ళీ మనసు మార్చుకుని ఉభయవర్తనలు అని చెప్పి మూడో రకం కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే కార్ల్ యుంగ్ అనే విషయాన్ని గమనించాలి. అలాగే హిప్పోక్రటీస్ని గురించి కానీ చెప్పుకున్నట్టయితే ఈయన గ్రీకు దేశానికి సంబంధించిన వాడు. ఈయన వైద్యశాస్త్ర పితామహుడు అనడానికి అవకాశం ఉంటుంది. ఈయన ఏం చేశాడంటే వ్యక్తులను రక్తస్రావాలకు అనుగుణంగా వ్యక్తులను నాలుగు రకాలుగా వర్గీకరించాడు. ఔత్సాహికుడు, పైత్య ప్రవృత్తి కలవారు, శ్లేష్మ ప్రవృత్తి కలవారు, విషన్ను అని చెప్పి నాలుగు రకాలుగా వర్గీకరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరేంటి? హిప్పోక్రటీస్. అలాగే స్ప్రాంగర్ గురించి కానీ తెలుసుకున్నట్టయితే ఈయన వ్యక్తి యొక్క విలువల ఆధారంగా వ్యక్తిని ఆరు రకాలుగా వర్గీకరించారు. ఎన్ని రకాలు? ఆరు రకాలు. సైద్ధాంతిక విలువలు కలిగిన వారు, ఆర్థిక విలువలు కలిగిన వారు, సాంఘిక విలువలు కలిగిన వారు, రాజకీయ విలువలు కలిగిన వారు, మత విలువలు కలిగిన వారు, సౌందర్యాత్మక విలువలు కలిగిన వారు, ఇలా ఆరు రకాలుగా వర్గీకరించారు. మొత్తానికి రక్షక తంత్రాలనే భావన ప్రవేశపెట్టిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షతంత్రాలు తెలిసిందే మనకు అంతగర్దామనం, ప్రతిగమనం, పరిహారం ఇలాంటివన్నీ కూడా రక్షతంత్రాలుగా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ కానీ తీసుకుంటే సాంఘిక అభ్యసనంలోని అంశాలను వరుసగా పొందుపరచండి అడిగాడు. సాంఘిక అభ్యసనానికి మరో పేరు కానీ తీసుకుంటే దాన్ని పరిశీలన అభ్యసనము అంటారు, నమూనా అభ్యసనము అంటారు, అనుకరణ అభ్యసనం అంటారు, యత్నరహిత అభ్యసనము అంటారు. ఈ సాంఘిక అభ్యసనం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా మిల్లర్ అండ్ డొల్లారడ్ అనే వాళ్ళు ఉపయోగించారు. ఈ సాంఘిక అభ్యసనం ఒక సిద్ధాంత రూపంలో తెలియజేసిన వ్యక్తి ఎవరంటే ఆల్బర్ట్ బండూరా. ఆ సాంఘిక అభ్యసనంలో సోపానాలు మొత్తం నాలుగు ఉంటాయి. ఆ నాలుగు ఏమిటంటే అవధానం అనుకుంటే మొట్టమొదటి సోపానము. దానికి మరో పేరు ఏమిటంటే ఆర్జించే ప్రక్రియ అంటారు. రెండోది ధారణ, మూడోది పునరుత్పాదన, దానికి మరో పేరు నిష్పాదనము, నాలుగోది పునర్భరణము. పునర్భరణం మళ్ళీ మూడు రకాలు, ప్రత్యక్ష పునర్భరణము, పరోక్ష పునర్భరణము, స్వీయ పునర్భరణం అని చెప్పి మళ్ళీ మూడు రకాలు దాంట్లో ఉన్నాయి. మొత్తానికి అవధానము, ధారణ, పునరుత్పాదనం, పునర్భరణము ఇవన్నీ కూడా నాలుగు వరుస సోపానాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సాంఘిక అభ్యాసం మీద బాగా ప్రయోగాలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరా. ఈయన కెనడా దేశానికి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అనే విషయానికి గమనించాలి. సైకలాజికల్ మోడలింగ్ అనే గ్రంథాన్ని కూడా రచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. నెక్స్ట్గా తీసుకుంటే ప్రక్షేపక పరీక్ష లక్షణము అన్నాడు. ఇంకా ప్రక్షేపక పరీక్ష లక్షణము అంటే మనకు గుర్తు చేసుకోవాల్సిందంటే మూడు ఆప్షన్స్తో మనకు సంబంధం లేదు. అస్పష్టమైన, అసంపూర్ణమైన ఉద్దీపనలు ఏర్పాటు చేస్తారు. ఆ ఉద్దీపనలకు ప్రతిస్పందించి పరీక్షితుడు తనకు తెలియకుండా తన యొక్క భావాలు, ప్రేరణలు, ఘర్షణలు మొత్తం కూడా బయటకు వస్తాయి. మొత్తానికి ప్రక్షేపక పరీక్ష అంటే అర్థం ఏంటంటే అస్పష్టమైన ఉద్దీపనలు మరియు అసంపూర్ణమైన ఉద్దీపనల ద్వారా మనలో భావాలు బయటికి తీసుకురావడమే. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే రోసా సిరామర్కల పరీక్ష, అలాగే టీఏటి, సిఏటి ఇవన్నీ కూడా ప్రక్షేప పరీక్షలకు ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ కానీ తీసుకున్నట్టే కరుణ అనే అతను ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతి పదంలో ఉంచుకున్నాడు. ఇది ఏ స్మృతి అన్నాడు? దాన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటారు. నిష్క్రియాత్మక స్మృతి అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ప్రయోగం చేయకుండా కేవలం విషయాన్ని విని గుర్తుపెట్టుకుంటే దాన్ని ఏమంటారంటే నిష్క్రియాత్మక స్మృతి అనడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ప్రయోగం గురించి, బయాలజీకి సంబంధించిన అంశాన్ని గురించి ఉపాధ్యాయుడు ప్రయోగం చేయకుండా జస్ట్ కానీ పాఠంగా చెప్పి అది గుర్తుపెట్టుకుంటే దాన్ని ఏమంటారంటే నిష్క్రియాత్మక స్మృతి అనడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దీనికి సరైన సమాధానం నిష్క్రియాత్మక స్మృతి. అలాగే క్రియాత్మక స్మృతి అంటే అర్థం ఏంటంటే దీనికి ఆపోజిట్ అనమాట. ప్రయోగం చేసి గుర్తుపెట్టుకుంటే దాన్ని ఏమంటారంటే క్రియాత్మక స్మృతి అనడానికి అవకాశం ఉంటుంది. బట్టి స్మృతి అంటే అర్థం ఏంటంటే అర్థంతో సంబంధం లేకుండా ఒక విషయాన్ని నేర్చుకోవడాన్ని ఏమంటారంటే బట్టి స్మృతి అంటారు. తార్కిక స్మృతి అంటే అర్థం ఏంటంటే అర్థం విషయాన్ని అవగాహన చేసుకుని, అంటే అర్థంతో సంబంధం చేసుకుని విషయాన్ని అవగాహన చేసుకుంటే దాన్ని ఏమంటారంటే తార్కిక స్మృతి అనడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 46 బిట్ కానీ తీసుకుంటే చామస్కి సిద్ధాంతానికి సరైన ప్రవచనం ఏమిటి అన్నాడు. ఇక్కడ సరైన ప్రవచనం డైరెక్ట్ ఆన్సర్ అవ్వకపోతే పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనేటువంటిది సరైన
ఆన్సర్గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే పుట్టుకతోనే అతను నేర్చుకునే సామర్థ్యం ఉంటుందని చెప్పి చామస్కీని అతను చెప్పడం జరిగింది. ఈ భాషా వికాస సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరైతే నోమ్ చామస్కీ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఓకేనా, ఈయన ఏం చెప్తాడంటే ఈ దీనికి ఈ అంతర్గత సామర్థ్యం ఉంటుందనే దానికి ఇంకో పేరు కూడా ఉంది, గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం అని కూడా అనడానికి అవకాశం ఉంటుందన్నమాట. తల్లిదండ్రుల నుంచి అనుకరణకు అనుగుణంగా మొత్తం కూడా పిల్లలు పుట్టుకతోనే భాష నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారని చెప్పి చామస్కీ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. అయితే స్కిన్నరు అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త దీన్ని వ్యతిరేకిస్తాడు. భాష అనేటువంటిది ఇతరులతో వివిధ రకాలుగా కమ్యూనికేషన్ జరపడం ద్వారా గ్రహించడమే భాష అని చెప్పాడు. అంటే ఈయన పుట్టుకతో వస్తుందనే దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరంటే స్కిన్నరు. ఓకేనా, మొత్తానికి నోమ్ చామస్కీ ప్రకారం సరైన ప్రవచనం ఏంటంటే పుట్టుకతోనే భాష నేర్చుకునే అంతర్గత సామర్థ్యం చిన్నప్పుడే పిల్లల్లో కలిగి ఉంటారని చెప్పడమే దాని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్గా తీసుకున్నట్టయితే ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే ఏమంటారా అంటే దాన్ని పరిపక్వత వల్ల ఏర్పడే వికాసం అనడానికి అవకాశం ఉంటుంది. పరిపక్వత వల్ల ఏర్పడే వికాసం అంటే అర్థం ఏంటంటే జన్మతో ఉన్న సామర్థ్యాలు వయస్సుతో పాటు వికసించడం. జన్మతో ఉన్న మన యొక్క సహజ సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడం ఏమంటారంటే పరిపక్వత అనడానికి అవకాశం ఉంటుంది. దానికి శిక్షణ అవసరం లేదు, ఎలాంటి సాధన అవసరం లేదు, ఎలాంటి అభ్యాసం కూడా అవసరం లేకుండా వయసుతో పాటు వచ్చే మార్పులు ఏమంటారంటే పరిపక్వత అంటారు. ఇది నాలుగైదు నెలలకు పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే ప్రాగుతూ ఉంటారు, ఆరు నెలలకు కూర్చుంటూ ఉంటారు, తొమ్మిది నెలలకి నిలబడుతూ ఉంటారు, పన్నెండు నెలలకు నడవడము, రెండు సంవత్సరాలు పరిగెత్తడము, ఇవన్నీ కూడా ఎలాంటి శిక్షణ అవసరం లేకుండా ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఏమంటారంటే దాన్ని ఏమంటారు పరిపక్వత లేదా పరిణితి అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఇంకా ఇంకా పదం ఆప్షన్ తీసుకుంటే పెరుగుదల వల్ల ఏర్పడిన వికాసం, పరిసరాల వల్ల ఏర్పడిన వికాసం, ఈ రెండు అనువంశికత పరిసరాల కింద రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పెరుగుదల అంటే బాహ్యంగా కనిపించే మార్పులు, వికాసం అంటే కనిపించకుండా నడవడం, ఇలాంటి మొత్తం కూడా గుణాత్మక ప్రక్రియ ఏమంటారు వికాసం అనడానికి అవకాశం ఉంటుంది. సమాజం వల్ల రాదు. ఓకేనా, మొత్తానికి మాత్రం పరిపక్వత వల్ల వచ్చేది ఏమిటంటే ఎలాంటి శిక్షణ అవసరం లేకుండా మార్పులు సంభవిస్తుందని ఏమంటారంటే పరిపక్వత అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్గా తీసుకుంటే వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నారు. వేరుగా ఉన్నది ఏమిటంటే ఇక్కడ బోధనా సిద్ధాంతం అనేటువంటిది వేరుగా ఉంది. ఈ బోధనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నిపుణులు ఇది ఒక అభ్యసన సిద్ధాంతం. మిగతా మూడు సిద్ధాంతాలు కూడా అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. అది ఒక్కటే అభ్యసన సిద్ధాంతం, మిగతా మూడు కూడా అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే చార్లెస్ జెడ్ అనే అతను ప్రతిపాదించాడు. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డబ్ల్యూసి బాగ్లే అనే అతను ప్రతిపాదించాడు. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని, దీన్ని సమగ్రాకృతి సిద్ధాంతం అంటారు, దీన్ని ఎవరు ప్రతిపాదించిన గెస్టాల్ట్ వాదులు అంటే మార్క్స్ వర్దిమార్, కర్ట్ కోఫ్కా, వోల్ఫ్గాంగ్ కోహిరా ఇలాంటి వాళ్ళు మొత్తం ప్రతిపాదించింది ఈ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. వీటన్నింటిలో వేరుగా ఉన్నది ఏంటంటే బోధనా సిద్ధాంతం. ఇది మాత్రం అభ్యసన సిద్ధాంతం, మిగతా మూడు మాత్రం అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు అనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ రోసా సిరామార్కల పరీక్ష ఉంది కదా, దాంట్లో ప్రయోజనం గుర్తించిన ఆకృతి రంగు చలనం అనేటువంటి దేనికి సంబంధించిన అంటే నిర్ణయకాలకు సంబంధించినవిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, నిర్ణయకాలు మనం దాన్ని గుర్తు ఏంటంటే ఎల్సీడీ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లొకేషను, కంటెంట్, ఓకేనా, డిటర్మినేషన్స్, నిర్ణయకాలు మొత్తం కూడా దానికి అనుగుణంగా దాని కోడ్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. అలాగే విషయంలో ఏమి ఉంటాయంటే పూర్తి సిరామరకలు ఉన్న బొమ్మ ఉంటుంది, పెద్ద భాగం ఉంటుంది, చిన్న భాగం ఉంటుంది, తెలుపు ఖాళీ ప్రదేశం ఉంటుంది, దానికి కొన్ని అక్షరాలతో కూడా చూపిస్తారు. ఓకేనా, అలాగే స్థానంలో కానీ తీసుకుంటే మానవ రూపం ఉంటుంది, జంతు రూపం ఉంటుంది, అలాగే మానవ భాగం ఉంటుంది, జంతు భాగం ఉంటుంది, ప్రకృతి పరమైనవి ఉంటాయి, నిర్జీవులు ఉంటాయి, అలాగే సహజత్వంలో తీసుకుంటే ఏమీ లేవన్నమాట. మొత్తానికి ఆయన యొక్క ఆకృతి రంగు చలనం అనేటువంటి దేనికి సంబంధించింది అంటే నిర్ణయకాలకు సంబంధించింది. అలాగే నీడలు కదలికలు కూడా ఆ నిర్ణయకాల్లో భాగం అనే విషయాన్ని కూడా గమనించాలి. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా తీసుకుంటే ఒక అమ్మాయి ఒక పద్యాన్ని 8 ప్రయత్నాలు నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని ఏం చేసిందంటే 2 ప్రయత్నాలు నేర్చుకుంది. అయితే ఆమె యొక్క పొదుపు గణన ఎంత అన్నాడు. ఇది స్మృతికి సంబంధించిన అంశము. దీన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే బింగాస్ అనే వ్యక్తి ప్రవేశపెట్టడం జరిగింది. అసలు పొదుపు గణన అంటే ఏంటంటే ఒకసారి ఒక విషయం నేర్చుకున్న తర్వాత రెండోసారి నేర్చుకునేటప్పుడు కొంచెం ప్రయత్నాలకు తగ్గుతాయని చెప్పడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. పొదుపు గణన సూత్రం వస్తే ఆ లెక్క ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. పొదుపు గణన సూత్రం ఏమిటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు పోయి అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అనే సూత్రం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్క రావాలంటే. లేదే